आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जिला नारायणपेट मुस्तखर के बल्दिया हाते में गरीब अखिलेतों के साथ दूसरे जातों से ताल्लुक रखने वाले 350 अफराद के लिए साल 2005 में मुत्तहदा आंध्र प्रदेश की हुकूमत ने प्लॉट के साथ मकानात की तामीर की मंजूरी दी थी और इस कॉलोनी को अखिलेती कॉलोनी का नाम दिया गया था और हुकूमत ने बिजली पानी का भी इंतज़ाम किया, लेकिन तामीर किए गए मकानात खस्ता हाल होने की वजह से मुस्तहकीन ने 15,000 रुपये खर्च करते हुए डीडी की शक्ल में हुकूमत को पेश की। मुस्तहकीन अभी भी किराए के कमरों में हैं और किराया बनने से खासिर हैं। मुस्तहकीन ने आला अहदेदारों से जदीद मकानात तामीर करने का मुतालबा करते हुए CPI-ML डेमोक्रेसी पार्टी की निगरानी में एहतजाज दर्ज किया। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज। नहीं है हरा दे तुम बोल को हमें गए नहीं, जब भंधे बराबर नहीं भंधे सही, लाइट नहीं थी, नल नहीं था, क्या नहीं था, नहीं गए। अब हमारे घर हमारे बेडरूम ये हाल किचन बना के देना, घरा बना के देना सर, इतना अच्छा हमारे क्या भी नहीं है। हमें किराया दे देखो बस हो रहे, किराया भर रहे महीना 1500 रुपये, वो भी घर में से जॉब बोल रहे हैं, इतना अच्छा हमारे घर होना है क्या अभी नहीं रखो सर। నిర్మిస్తామని చెప్పిన అధికారులు ఆ రోజు చాటేయడంతో ఆ దాళ్ళని అర్ధాంతరంగా దాదాపు కొన్ని బేస్మెంట్ లెవెల్ అయినవి, కొన్ని రూప్ లెవెల్ అయినవి, ఆ తర్వాత కొన్ని రూపు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటి ఆ పని ఇది తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైన తర్వాత ఆగిపోయిన పరిస్థితుల్లో ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మించి ఇస్తామని చెప్పి అన్నప్పుడు ఈ రెండు టర్ములుగా ప్రజలందరూ కూడా చాలా ఆశతో ఆ ఇళ్ళు వస్తాయని చెప్పి ఆశపడ్డారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వం ఆ స్థలాలన్నింటినీ కూడా మేము మళ్ళీ వాపసు తీసుకుంటామని చెప్పి అందరు లబ్ధిదారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన పరిస్థితుల్లో చాలా ఆందోళనకు గురైనటువంటి లబ్ధిదారులు కలెక్టర్ గారికి అదే రకంగా హైకోర్టును ఆశ్రయించి స్టేటస్ కో కూడా పొందడం జరిగింది. ఈ వీటన్నింటినీ ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు మరీ ఆ స్థలాల దగ్గరికి ప్రభుత్వ అధికారులు ఉట్కూరు MRO గారు కానీ అదే రకంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి సంబంధించిన అధికారులు కానీ వెళ్ళి లబ్ధిదారులను బెదిరించడం అనేది జరుగుతుంది.